హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎక్స్ 100 తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి రీసెంట్గా పాయల్ రాజ్పుత్తో మంగళవారం అనే సినిమా తీశాడు. సో అసలు ఈ కథ ఏంటి, ఈ కథ ఎలా సాగింది, దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఏంటి? సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు కథ ఏంటంటే, మహాలక్ష్మీపురంలో వరుసగా 2 జంటల మరణాలు గాల్లో కలిసిపోతాయి. అది ఆ గ్రామదేవత ముచ్చలమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోళ్లపై రాసిన రాతల వల్లే వాళ్ళు ఆత్మహత్యలకు పాటుపడి ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ అంటే మాయ, ఆ మాత్రం ఆత్మహత్యలు కావని అచ్చులని బలంగా అయితే నమ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శవాలకు పోస్ట్ మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఊరి జమీందారు ప్రకాష్ బాబు అంటే చైతన్య కృష్ణ అడ్డు చెప్తాడు. అతని మాటకు ఊరు కూడా వంతపాడటంతో మొదటిసారి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. కానీ 2 జంట చనిపోయినప్పుడు మాత్రం ఊరి వాళ్ళని ఎదిరించి మరీ పోస్ట్ మార్టం చేస్తుంది. మరోవైపు ఊరి వాళ్ళు గోళ్లపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు రంగంలోకి అయితే దిగుతారు. మరి ఊళ్ళో జరిగినవి ఆత్మహత్యలా హత్యలా, ఈ చావులు వెనుకున్న లక్ష్యం ఏంటి, వీటికి ఆ ఊరు నుంచి వెలివేయబడ్డ శైలజ అంటే అలియాస్ శైలు పాయల్ రాజ్పుత్కున్న సంబంధం ఏంటి, అసలు ఆమె కథ ఏంటి, ఊళ్ళో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు, డాక్టర్కి, జమీందారుకు, అతని భార్యకు ఏమైనా సంబంధం ఉందా, శైలు చిన్ననాటి ప్రియుడు రవి కథేంటి అన్నది మిగతా కథ. సో అసలు సినిమా ఎలా సాగిందంటే, ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్గా అయితే మనం చెప్పొచ్చు. మధ్యలో హర్రర్ టచ్ ఇచ్చి ఆ తర్వాత ఓ రేంజ్ డ్రామాలు అయితే కొనసాగించి ఆఖరిలో చిన్న సందేశంతో అయితే ముగించారు. ఆ మెసేజ్ కూడా ప్రధానంగా మహిళలకు సంబంధించిందే. అయితే దాన్ని చెప్పేందుకు అల్లుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా దాన్ని ఆడియన్స్ ఏ కోణంలో చూస్తారన్న దానిపై ఈ మూవీ అయితే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక ముఖ్యంగా దీంట్లోని అక్రమ సంబంధాల వ్యవహారాలు అయితే బాగా చూపించారు. ఇక కథానాయకు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎబ్బెట్టేగా అయితే అనిపించవచ్చు. ఈ చిత్రంలో కనిపించే ప్రత్యేకత ఏంటంటే, ఇంటర్వెల్ తర్వాత ప్రధాన పాత్ర కనిపించకుండా అసలు కథ మొదలు కాకుండా ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనైతే ముందుకు నడిపించారు. ఇక శైలు చిన్నతనం ఎపిసోడ్తో సినిమా ఆసక్తికరంగా అయితే మొదలవుతుంది. రవితో ఆమె చిన్ననాటి ప్రేమ కథ, ఇంట్లో తండ్రితో పడే ఇబ్బందులు, రవి కుటుంబ నేపథ్యం, ఇక తొలి 15 నిమిషాలు వీడితోనే ముందుకు నడుపుతారు. ఆ తర్వాత కథ మనకు ప్రజెంట్లోకి అయితే వచ్చేది. మహాలక్ష్మీపురం అందులోని పాత్రలు వ్యక్తిత్వాలను పరిచయం చేస్తూ నెమ్మదిగా సినిమా అయితే ముందుకు సాగుతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరుగోళ్లపై రాస్తుండటం, మరుసటి రోజు ఆ జంటలో చనిపోవడం, గ్రామదేవతకి ఇష్టమైన మంగళవారం రోజునే ఈ చావులు సంభవిస్తున్నాయని ఊరు వాళ్ళంతా ఆందోళన చెందడం, గోళ్లపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు వారంతా రంగంలోకి దిగడం, ఇలా క్రమంగా ఆసక్తి పెంచుతూ కథ ముందుకైతే వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ సన్నివేశాలు అయితే మనకు చాలా థ్రిల్ని అయితే ఇస్తాయి. ఇక్కడి నుంచే అసలు కథ అయితే మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత శైలు గతంలోనే మళ్ళీ మొదలవుతుంది. మనం పుష్ చూపించిన దాన్ని పోలిస్తే ఇక్కడ నుంచి కథ కాస్త నెమ్మదిగా సాగినట్లయితే అనిపిస్తుంది. కాలేజీలో శైలుకి ఇంగ్లీష్ లెక్చరర్ మదన్ కు మధ్య నడిపిన ప్రేమ కథ సోసోగా అయితే అనిపిస్తుంది. వీరి మధ్య వచ్చి ఒక రొమాంటిక్ సాంగ్ ఇక యువతరంకి నచ్చేలా ఉంటుంది. కానీ శైలుకి జరిగిన అన్యాయం, ఆమెకున్న మానసిక రుగ్మత, దానివల్ల తను పడే యాతన ఇక భాగోద్భరితంగా అయితే ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్ ప్రేక్షలు ఏ కోణంలో చూస్తారన్నదే మనకి మెయిన్ పాయింట్ అనమాట. సో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక సినిమా ముగించిన తీరు అయితే కాస్త అయితే మనకి అసంతృప్తిగానే ఉంటుంది అనుకోండి. సో మీరే అంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.